అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం 27వ వార్డ్ మరియు రేగాటిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ వైసీపీ కార్యకర్తలు రేగాటిపల్లి శేక్షావళి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. ధర్మవరం పట్టణం నుంచి నీలూరు లక్ష్మీనారాయణ అదేవిధంగా సా బేకరీ రేగాటపల్లి శిక్ష భాష వలి లజ్వరంలో ధర్మవరం పట్టణంలో చిన్న చిన్న పార్టీలకి వందలాది మంది కార్యకర్తలంతా కూడా చేరడం జరిగింది. వీరందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వీరంతా కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి విధానం నచ్చి ప్రజలకు అండగా నిలబడతాడు మాకు ఇలాంటి నాయకుడు కావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరినీ కూడా మేము సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా వీరి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన పార్టీ ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క అధికార పార్టీ చేస్తున్నటువంటి విధానాలను ఎండగడతాం. ఈరోజు చూస్తూ ఉన్నారంతా కూడా రైతుల కోసం మాటలు చెప్పేదే కానీ ఇంతవరకు వాళ్ళకి చేసి రైతులు చేసింది ఏమీ లేదు. ఇంతవరకు నష్టపరిహారం కూడా ప్రకటించలేదు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 35,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా ప్రకటించాలని చెప్పి చెప్పారు. తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్తే కూడా ఈ ప్రభుత్వం చీమకు కుట్టినట్టు లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం ఇదిగో ప్రకటిస్తాం అదిగో ప్రకటిస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు వారు ప్రకటించిన పాపాన పడలేదు. దీనికి నిరసనగా ఈ నెల 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం.